హలో అండ్ వెల్కమ్ టు నీకు మాత్రమే చెప్తా. సుజిత్, అది నేను అడిగే పర్సనల్ క్వశ్చన్ ఏంది అంటే, అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్, నువ్వు సాహో చేసినప్పుడు నీ 100% విజన్ బయటకు వచ్చిందా, లేకుంటే వేరే వేరే ఫోర్సెస్ నుంచి నీకు చేయాల్సి వచ్చింది? ఇలా ఫోర్సెస్ లాగా మనం ఓ కష్టపడి బిర్యానీ చికెన్ తెచ్చుకొని బయట నుంచి మసాలాలు చేసి ఒక బిర్యానీ చేస్తాం. రైట్. బిర్యానీ కొంచెం ఉంది కదా అని క్యారెట్లు ప్యాక్ చేసి పక్కింటి వాడికి ఇస్తాం, కిందింటి వాడికి ఇస్తాం. రైట్. ఇంట్లో తిన్న వాళ్ళు ఏమంటారు అంటే, రే కొంచెం ఉప్పు వేసింటే బాగుండేమరా, అరే చికెన్ ఇంకా ఉడకలేదురా అంటారు. వాళ్ళు ఏంటంటే, మనకు మన వెల్విష్ కోసం చెప్పొచ్చు, వాళ్ళకి నచ్చిందని చెప్పొచ్చు, వాట్ ఎవర్. కిందోడికి పక్కింటోడికి ఏంటి, ఆడికి ఎక్స్పెక్ట్ చేయలేదు నేను బిర్యానీ ఇస్తాను కూడా, లైక్ వాడు అద్దరిపోయింది బిర్యానీ మామూలు లేదు, అసలు పిచ్చెక్కిపోయింది బిర్యానీ, మాకు వీక్లీ ఇస్తారా బిర్యానీ అన్నట్టు సత. సో ఇప్పుడు కింద నార్త్ పక్కన ఈ రీజన్ అనుకుంటే వాళ్ళు ఎంజాయ్ చేశారు, మన వాళ్ళు కూడా చాలా మంది ఎంజాయ్ చేశారు, నచ్చింది. అండ్ అంత పెద్ద సినిమాకి ఓపెన్ రోజు ఫస్ట్ చెప్పారు ప్రభాస్ గారు, లైక్ రిలీజ్ అయినప్పుడు షాక్ అవ్వకు, మిక్స్డ్ రివ్యూ వస్తుంది, ఎవడు నమ్మినా నమ్మకపోయినా మనం కష్టపడి సినిమా తీసాం, నువ్వేంటో నాకు తెలుసు, నేనేంటో నీకు తెలుసు, ఒకరిని కోసం మనం ఎవరికి చెప్పక్కర్లేదు మనం ఏంటనేది, మన సినిమా తీసాం అయిపోయింది, మన ఈ సినిమాతో ఆగం కదా, మనం ఏమి ఒక్క సినిమాతో ఏమి ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోం కదా, ఇదేం మన లాస్ట్ డెత్ అండ్ లైఫ్ కాదు కదా, కొన్ని నేర్చుకుంటాం, కొన్ని కష్టపడతాం అంటే, యా వి వర్క్డ్ అలాట్. రైట్. ఒక సినిమా కోసం నేనైతే నా 5 ఇయర్స్ పెట్టా. రైట్. 2014 ఆగస్ట్ ఫస్ట్ నా సినిమా రిలీజ్ అయింది రంగాచరణ్, 2019 ఆగస్ట్ 30th నా సాహో రిలీజ్ అయింది. రైట్. ఈ మధ్యలో 5 ఇయర్స్ నేను ఇచ్చిన మాటే కమిటే ఉన్నాను. 2019లో ఇండియా వైడ్లో ఏదైనా సినిమా హైయెస్ట్ కలెక్ట్ చేసిందంటే సాహో. సో తర్వాతే వార్, తర్వాతనే సో దట్స్ ఆల్. 2019 మనకు మనం ఒక మార్క్ చేసి వెళ్ళిపోయాం. ఎగ్జాక్ట్లీ. చాలు కదా, ఒక్కడో షార్ట్ ఫిల్మ్లో గల్లీలో చేసుకునే వాళ్ళం మనం, ఇంత స్టేజ్కి వచ్చామంటే దట్స్ లైక్ వెరీ గుడ్ జర్నీ. ఎగ్జాక్ట్లీ. అండ్ ప్రభాస్ అనేది హ్యాపీ అబౌట్ ఇట్ లైక్. సో నేను ఇంకెవరికి ఎక్స్ప్లెయిన్ చేయలేదు, నాకు అర్థమైపోయింది, ఇది రియలైజ్ అయ్యి కొంచెం టైం పడుతుంది, బట్ దట్స్ ఓకే. సో ఆ టైంలో సుజిత్, మదర్ ఫాదర్ బ్రదర్ వాళ్ళ రియాక్షన్స్ ఏంది, వాళ్ళ నీ మొత్తం జర్నీలో నీ వాళ్ళ సపోర్ట్ ఏంది అసలు? మై ఫాదర్ ఎలా అంటే, ఈస్ వెరీ ప్రౌడ్ అబౌట్ మీ, లైక్ నేను ఏమైతే సాధించాను లైఫ్లో, ఈస్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ అండ్ ఈస్ వెరీ ప్రౌడ్ అబౌట్ ఇట్ లైక్. ఇప్పుడు నా కొడుకు ఇలా చేశాడు అన్న, అది ఉంటుంది సో ఆ ఫీలింగ్ ఉంటుంది సో, ఆ ఫీలింగ్ ఒక్కదానికోసం మనం బ్రతకచ్చాయి. వాడు ఒక సినిమా చేశాడు, వాడు ఇలా చేశాడు, వాడు ఎవరో అంటుంటే హ్యాపీ ఫీల్ అవుతారు కదా, రైట్? అది నాకు ఎప్పుడు చెప్పేవాడు కదా విషయం, కానీ మీకు అర్థమైపోదు, మనకు మన వాళ్ళ వైబ్స్ ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు మనకి. రైట్ రైట్ రైట్. అసలు అలా టచ్ చేసి వెళ్ళిపోతుంటారు, అది ఒకటి సూపర్ ఉండేదన్నమాట. అండ్ మా నాన్న నేను వదిలేసా చెప్పాను కదా, అన్ని సినిమాలు చూస్తుంటాను చెప్పాను కదా, మధ్యలో ఆపేసా చూడడం అలాగా, ఓన్లీ ఇప్పుడు ఏంటంటే ఓన్లీ మంచి సినిమాలు చూస్తున్నా. మా నాన్నకి నా హ్యాబిట్ వచ్చింది, ప్రతి సినిమా చూస్తాడు అన్నమాట. వండర్ఫుల్. పెద్ద క్రిటిక్ అయిపోయాడు యాక్చువల్లీ, ఇంత పెద్ద ఇప్పుడు ఈ ఏ వెబ్సైట్లు పనికిరావు మా నాన్న రివ్యూస్ ఇస్తే. ఇంట్లోనే ఒక క్రిటిక్ ఉన్నాడు. ఇంకా మా అమ్మ అంటావా, మా అమ్మ ఒక ఇన్సిడెంట్ ఏంటంటే లైఫ్లో మర్చిపోలేదు ఏంటంటే, మనం షార్ట్ ఫిల్మ్స్ కెమెరాస్ చేస్తాం లైక్, మన అప్పుడు అంతా ఏంటి మనకు కెమెరాలు రెంటల్స్కి డబ్బులు ఉండవు, ఒక హ్యాండీ క్యామ్ ఏదో ఉండేది, అప్పు తీసుకోనో ఫ్రీగానో ఏదో ఒకటి ఏదో చేసాను. అప్పుడు సోనీ హెచ్డిఆర్ ఎక్స్ఆర్ అని ఒక కెమెరా ఉండేది అనమాట మార్కెట్లో, అది దాని కాస్ట్ 45,000. ఆ కెమెరా నేను చదివాను రివ్యూస్ అంతా, ఎల్ఏలో అందరూ రాశారు ఈ కెమెరా క్వాలిటీ చాలా బాగుంటుంది అని. నాకు షూట్ ఖర్చు ఏం అవ్వదు, ఎందుకంటే ఫ్రెండ్స్ ఎవడో ఫుడ్ పెడతాడు, ఫ్రీగా యాక్టింగ్ చేస్తాడు, ఫ్రీ లొకేషన్. ఆ కెమెరా మాత్రం మన చేతికి వస్తే, నేనే కెమెరా చేసుకుని నేనే ఎడిటింగ్ చేసుకుంటా అంత మనకే కాబట్టి, కెమెరా మాత్రం చేతికి రావాలి రా అని కోరుకున్నాను. నేను మా అమ్మకి చెప్పాను, అమ్మ ఆ కెమెరా ఉంటే మనం బాగా చేయొచ్చు అని. సెకండ్ వల్ల ప్యారడైస్ దగ్గర సోనీ షాప్స్ లైక్ అన్నీ ఉంటాయి కదా, 44,499 ఎంతో అంటే, పాపం లైక్ లిటరలీ లైక్ నో మనీ లైక్, అలా అంటే సరే అదేదో గోల్డ్ అదేదో పెట్టి మనీ తీసుకొని వెంట్ టు షాప్ వెళ్తే అది అంత వెళ్ళేది చూసాడు, మేడం 52,000 మేడం అన్నాడు. అది వెళ్ళేలో ఆ కాస్ట్కి డాలర్స్ చేసి 44, ఇక్కడ 52 అన్నాడు, 52,500 అంటే ఆ 7,000 లేదనమాట మాతో. లైక్ యూనో ఆ స్టేజ్ ఎలాంటిదంటే, అబ్బా ఆ 7,000 అనేది మనం డిఫెండ్ చేస్తుంది ఇప్పుడు. పాపం ఎలా తెచ్చింది తెలియదు కానీ, పాపం వెళ్ళి 7,000 ఏదో తెచ్చింది, వెళ్ళి కొన్నాం. కానీ యాక్చువల్లీ నాకు తెలిసి అదొక వెనకాల ఒక గిల్ట్ ఏంది అంటే, అమ్మ బంగారం సేల్ చేసి ఇచ్చింది ఆ 7,000 రూపీస్ అనేది. యా ఎగ్జాక్ట్లీ. అప్పుడు మీ టైంకి అన్న ఏం చేస్తున్నారు? ఆ టైంకి అన్న చేసి లోన్ కట్టుకున్నాడు బాబు.
నువ్వు షార్ట్ ఫిల్మ్ చేసేటప్పుడు ఎంత రిస్క్ చేసినావు? ఆల్మోస్ట్ సాహో యాక్షన్ స్టంట్లే చేసినావు. ఒక హీలియం బెలూన్ పేలడం, కొబ్బరికాయలు పడడం, దాని తర్వాత ట్రైన్ యాక్సిడెంట్ అవ్వడం, ఆల్మోస్ట్ ఆ ఇన్సిడెంట్స్, యాక్షన్ సీక్వెన్సెస్ గురించి చెప్పు ఒకసారి. అంటే ఎవరు తెలియదు, మా ఇంట్లో కూడా తెలిస్తే తమ్ముతారు. నేను బేసిక్ వైల్డ్ ఉండేవంటారు. లైక్ ఎలా అంటే ఆ పిచ్చ ఉండదు చూసావు అప్పుడు. ఆ పిచ్చలో మనం ఇప్పుడు ఒక 50% పెట్టినా మనం సినిమాని వేరే లెవెల్లో తీయచ్చు. యాక్చువల్లీ ఆ పిచ్చి మనకి ఇప్పుడు ఉంటుంది, కానీ వేరే టైప్ ఆఫ్ పిచ్ ఉంటుంది. యాక్చువల్లీ ఇప్పుడు కెమెరా పట్టుకొని ఒక షార్ట్ కావాలి అంటే ఆ షార్ట్ కోసం ఏం చేయాలి అంటే ఎంత ఎక్స్ట్రీమన్ వెళ్ళేవాడి నేను. నేను ఐ యూస్ టు హోల్డ్ ద కెమెరా. ఓకే, సో ఐఎమ్ ద కెమెరామెన్, ఐఎమ్ ద డైరెక్టర్ అగైన్. ఓకే, సార్ చూస్తాను కూడా, నీ మేకింగ్ వీడియోస్ కూడా చూస్తూ ఉండే. లైక్ లిటరైజ్డ్. సో ఏమైపోయిందంటే నేను రైల్వే ట్రాక్ మీద నిల్చున్నాను యాక్చువల్లీ. ఓకే, రైల్వే ట్రాక్ ఉంటుంది, ఆ ట్రైన్ క్యాప్చర్ చేసి ట్రైన్ నేను వస్తుంటుంది సౌండ్, ఆ సౌండ్ నుంచి ప్యాన్ చేస్తే ఒక పరిగెత్తుకుంటే ఇక్కడ వస్తుంటాడు అన్నమాట. దట్స్ అ షార్ట్. ఓకే, నేను నిల్చున్నాను, ట్రైన్ వస్తుంది, ట్రైన్ తిప్పుతున్నా వీడి కెమెరా. రైట్. ఓకే, వాడు వచ్చి పరిగెత్తి వచ్చి అక్కడ ఆకి ఇట్లా బ్రీత్ తీసుకోవాలి. రైట్. రే షార్ట్ పర్లేదు, మళ్ళీ పరిగెత్తి, మళ్ళీ పరిగెత్తి నిల్చొని మళ్ళీ 2 takes 3 takes రోల్ చేస్తున్నా. ఐ డెంట్ రియలైజ్ ట్రైన్ వస్తుందని, మర్చిపోయాను కంప్లీట్లీ. అదేదో ఫిక్షనల్ అనిపించింది. మేము ట్రైన్ వస్తుంది అన్నాను, వాడు వచ్చి పరిగెత్తాడు, తిప్పాను. వాడు చేస్తాను పర్ఫార్మెన్స్ అక్కడ. నేను ఆ పర్ఫార్మెన్స్ చూసుకుంటూ ఉన్నా. సో రైల్వే ట్రాక్ ఉందనే విషయం మర్చిపోయా. మిగతా ఇద్దరేమో అక్కడ దూరంగా ఉండి పోలీసులు వస్తారేమో చూసుకోవడం, ఇలా అన్ని చేసేవాళ్ళు యాక్చువల్లీ అక్కడంతా. నేను వస్తున్నా వస్తున్నా వస్తున్నాను, షార్ట్ ఇంకా కమ్ముడుకోమని ఇంకా ఎమోచ్చుకుని ఏడు 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 అంటూ బ్రీత్ తీసుకుని ఏడుస్తూ అక్కడ గేట్ గట్టిగా అరిస్తే సంథింగ్ అంటే చూస్తే ట్రైన్ ఇక్కడ ఉంది. లిటరలీ నే ఆన్ కొడుతుంది బయట, అలా చూడడం ట్రైన్ ఉంది, అలా బయట వచ్చి ట్రైన్ వెళ్ళిపోయింది. అప్పుడు అందరూ కంగారుడిపోయి అందరూ పరిగెత్తి వచ్చేసి అంటే అప్పుడు చాలా హ్యాపీ. నేను నవ్వాను అప్పుడు. ఇది కూడా నాకు లేటర్ ఎవరు చెప్పాడు నేను నవ్వానని. ఎందుకు నవ్వానంటే పా ఇంత ప్యాషన్ ఉంటారు అంటే అంతవరకు డౌట్ ఉండేది నాలో, ప్యాషన్ ఉందా లేదా, లేకపోతే నేను నటిస్తున్నానా ప్యాషన్ ఉన్నట్టు. రైట్, అదో సెల్ఫ్ డౌట్ ఉంటుంది. సెల్ఫ్ డౌట్ ఉంటుంది మనకి. మనం నిజంగా అంటే అంత మనం ప్యాషన్ చేస్తే మనం ఏంట్రా బొక్కలో అసలు అనిపిస్తుంది. రైట్, బొమ్మ మనకు ప్యాషన్ ఉంది రై, మనం కరెక్ట్గా వాడుకుంటే మనం ఎక్కడికి వెళ్ళొచ్చని. అలాగే అయ్యాయి. ఇంకా కొబ్బరికాయలు ఇలాంటివన్నీ అయితే ఇంకా ఇలాంటివి పిచ్చి పిచ్చిగా అది ఎవరో ఇల్లు తీసుకుని షూట్ చేస్తున్నావు, షార్ట్ బాగుంటుందని పైన కోకోనట్స్ ఇలా చూపించి ఇలా జూమ్ ఇన్ ఉంటుంది, జూమ్ అవుట్ చేసి వీడికి రావాలి ఇలాగా. సో మనం జూమ్ ఇన్ జూమ్ అవుట్ అండి. ఇలా చూస్తున్నా అసలు టెంకాయ వస్తున్నట్టు అనిపించిందేమో, మేబీ జూమ్ చేస్తున్నప్పుడు అలా ఫీల్ అయిందేమో. ఇలా తిరిగితే టెంకాయ వచ్చి వాడికి నాకు మధ్యలో పడింది. అంటే ఆల్మోస్ట్ ఇంకా పోయేది వాడో నేను ఎవరో పోయేవాళ్ళు. నాకు కొంచెం జుట్టు ఉండేది కాబట్టి నేను సేఫ్ అయ్యాను. వాడు గుండు పాపం, వాడు పాడిపోయేవాడు ఖచ్చితంగా. ఇంకా ఇది హీలియం బెలూన్ తోటి కూడా ఏదో ఇన్సిడెంట్ అయింది. అది పార్టీ సీన్ చేస్తున్నాం. రైట్, హీలియం బెలూన్ ఇలాగా ఇలా తిరుగుతూ ఉంటే ఏదో యాక్చువల్లీ హ్యాపీ బర్త్డే క్యాండిల్స్ ఉంటాయి కదా. రైట్, ఆ క్యాండిల్స్ ని ఎవడో ఇట్లా తీసాడు సంథింగ్ ఏదో హీలియం బెలూన్కి అంటుకుంటే పేలుతుంది అనే విషయం కూడా ఎవరికి మర్చిపోయాం. రైట్, నాకు తెలియదు. అది ఇలా ఫైర్ వచ్చి పేలితే ఫైర్ వచ్చింది. అదే టైంలో కూడా స్నో కొట్టాడు అనమాట, స్నో స్ప్రే హీలియం బెలూన్ పేలి ఫైర్ అంతా మొహం మీదకిలా వచ్చింది. ఓకే ఓకే. లైక్ నా ముందర ఉన్నవాడికి మెయిన్ యాక్చువల్లీ వాడు జుట్టు పాప ఎగిరిపోయింది కాలిపోయింది లాగా. వాడే ప్రొడ్యూసర్ ఆ షార్ట్ ఫిల్మ్. అదే సింబాలిక్ అర్థం ఆ షార్ట్ ఫిల్మ్ అప్పుడే టైట్ పెట్టా, ఈ షార్ట్ ఫిల్మ్ వేరు బింగో అని. సాహోది ఐ థింక్ ఇట్ మెచ్యూర్డ్ యూ. ఒక మెచ్యూరిటీ అనేది ఏర్పడుతుంది, అంటే ఇంటర్నలీ నువ్వు బయట చూపించకపోయినా కానీ ఒక ప్రాపర్ మెచ్యూరిటీ వచ్చింది ఫిల్మ్ మేకింగ్ మీద. ఒక ఇమోషనల్ నోట్ కూడా నువ్వు ఆడియో క్లిప్ ప్రభాస్ గారికి పంపించినావు. సో ఏంది అది? నేను రిలీజ్ అప్పుడు లేను ఇక్కడ యాక్చువల్లీ. ఓకే, రైట్. సో నాకు ఫోన్స్ అనమాట, ప్రభాస్ అన్న మంచి గారు ఎక్కడున్నావారు, రిలీజ్ అయింది, ఇక్కడ హైదరాబాద్కి రా. సరే అని యాక్చువల్గా బ్రేక్ తీసుకుని హైదరాబాద్కి వెళ్ళాను. అప్పుడు వెళ్ళే ముందు యాక్చువల్లీ వెళ్ళదు అనుకోలేదు, నేను ఒక ఆడియో రికార్డ్ చేశాను. అంటే ఆడియో నేను ఫుల్ బ్లాంక్ చెప్పలేను, కానీ ఒక అది ఎమోషనల్గా ఒక హార్ట్ ఫెల్ట్ కొన్నది. అది బేసిక్లీ ప్రభాస్ అన్న ఫస్ట్ ఆడియో పెడితే లైక్ రెస్పాన్స్ లాగా పెడితే ఆడియో ఏమో నాకు ఫోన్ చేసి ఇప్పుడు రావాలి అన్నాడు. లైక్ ఐ టోల్డ్ లైక్ అంటే ఏదన్నా సరే అన్న మేబీ నా వల్ల ఏమన్నా మిస్టేక్ అయిందో వాట్ ఎవర్, మనం మేబీ ఏదన్నా బెటర్ సో మనం ఒకరు నమ్ముతారు, మనం గుడ్ చేస్తాం. అది ఎంత గుడ్ ఎంత బ్యాడ్ మనం చెప్పలేము. వీ డిడ్ వాట్ వీ కెన్ డూ. ఇంకా ఎవడు సినిమా గురించి తెలియనోడు, సినిమా తెలిసినోడు ఎవడు, అంటే ఇది ఫ్రీడమ్ అనమాట సాహో అనేది, లైక్ ఒపీనియన్ త్రో చేయడానికి. జనరల్గా మనకు తెలుగులో తిడితే మనం తమిళనాడుకి వెళ్తాం, తమిళనాడు తిడితే కర్ణాటక వెళ్తాం, కర్ణాటక తిడితే మళ్ళీ మన ఎక్కడికో బాలీవుడ్ వెళ్తాం. ఇది ఇండియా రిలీజ్ అయింది.
నేను కాశ్మీర్ బార్డర్కి వెళ్ళి బాహుబలి తర్వాత సాహు అన్నాడు, ఆ సాహు పతహే అన్నాడు. వెస్ట్ బెంగాల్ వెళ్ళి మనకి ఎవరు తెలియదు, మనకు గుర్తుపట్టరు, కానీ మన సినిమా అందరికి తెలుసు. ఓకే, అంటే ఒక సినిమాని ఇండియా వైడ్ గా మనము ఒక సినిమా స్ప్రెడ్ చేస్తాం, అంటే పొగడడానికి తిట్టడానికి ఇండియా వైడ్ గా రైట్స్ ఇచ్చాం, లైసెన్స్ ఇచ్చేస్తాం ఎన్నో కోట్ల మందికి. యాక్చువల్లీ రైట్, అది మనకు చాలా గుడ్ అవుతుంది, బ్యాడ్ అవుతుంది, వాట్ ఎవర్, ఎండ్ ఆఫ్ ది డే ఎవరికి వస్తుంది ఆపర్చునిటీ ఇండియా వైడ్ లో. హార్ట్ఫెల్ట్ రెస్పాన్స్ ఇచ్చినారు అన్నావు కదా, వాళ్ళు ఏం చెప్పినారు? అది వద్దులే, అది చెప్తే మళ్ళీ వీళ్ళు క్రిటిక్స్ మళ్ళీ ఒకటి, అది సుజీత్ ఇలా అనుకుంటున్నాడు. ఎందుకు అనిపించిందంటే నేను సావు తర్వాత ఒక్క ఇంటర్వ్యూ ఇవ్వలేదు. రైట్, నేను ప్రెస్ వాళ్ళతో మాట్లాడలేదు, అదేదో నేను హట్ అయిన మాట్లాడలేదు కదా. నాకు నాకు సినిమా చేసేసాను కష్టపడి, ఆ తర్వాత సినిమాని మన ఏదో చెప్పి ఇలా కష్టపడంతా వదిలేండి, సినిమా చూస్తున్నారు వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఇంకా అది అది అర్థం అయింది. నెక్స్ట్ వైజెడ్ అవన్నీ చూసుకుని ఆడియో పెడితే ప్రభాసన్ లైక్ ఐ వెంట్ టు హోమ్ అనమాట, లైక్ రమ్మంటే వెళ్ళాం. అది అనేది లైక్ సో హ్యాపీ, లైక్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, మనం ఇంకో సినిమా తీస్తాం, హిట్ కొడతాం, భయంకరంగా కొడతాం, ఫస్ట్ డేనే నేను కలెక్ట్ చేస్తాను, లైక్ లీవ్ ఆల్ దీస్ అండ్ మనం నమ్మిన చేస్తాం. రైట్, దట్స్ ఆల్, దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్, రెస్ట్ హిస్టరీ. సో సుజిత్ ఇంకా చాలా మెమరీస్ ఉన్నాయి, అండ్ బాలీవుడ్ పర్సనాలిటీస్ తోటి కూడా డిన్నర్కి వెళ్ళాం, సో అవన్నీ కూడా మంచి మెమరీస్ ఏదైతే ఉన్నాయో ఆ స్వీట్ మెమరీస్ అన్ని కూడా మనం ఆ ఏరియాలో పోయి డిస్కస్ చేద్దాం, ఎందుకంటే ఎన్నో ఫొటోస్ ఉన్నాయి, అవన్నిటి గురించి నుంచి బయటికి తీస్తాను అసలు నిజాలు. ఓకే, సో లెట్స్ గో టు దట్ ఏరియా. సుజిత్ నీ ఫొటోస్ చూస్తేనే చాలా కలర్ఫుల్ గా అనిపిస్తుంది. వాట్ అ జర్నీ మ్యాన్. నాకు ఫస్ట్ నేను చెప్పినప్పుడు బైక్ లో కూడా చెన్నై ఎగ్మోర్ స్టేషన్, అది ఎందుకో నాకు చాలా నాస్టాలజిక్ అనిపిస్తుంది. ఎందుకంటే ఒకటి నా జర్నీ కూడా కొంచెము ట్రైన్ చుట్టే జరిగింది, ఇంకా నేను కూడా చెన్నై ఫ్రీక్వెంట్ గా వెళ్ళి వచ్చేవాడిని. సో ఆ డేస్ గురించి ఒక చిన్న మాట. డిప్లొమా అయిన తర్వాత వేషం అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. అవును, అది నాకు తెలిసే వన్ ఆఫ్ ఐ రెస్పెక్ట్ దట్ షార్ట్ ఫిల్మ్ అలాట్. అది చూసి నేను షాక్ అయిపోయి మాట్లాడాను, సింగిల్ షాట్ లో మొత్తం చేసినాను. ఫిల్మ్ స్కూల్ మనకు చాలా నేర్పిస్తుంది కదా, లైక్ ఆ జర్నీ డేస్ కి ఎండ్ చెప్పిన ఫోటోగ్రాఫర్ యాక్చువల్లీ. అంటే నేను ఐ రిమెంబర్, ఎందుకంటే అప్పట్లో జనరల్ గానే సరే ఎవరు హ్యాపీగా ఒక ట్రైన్ ఎక్కి వెళ్ళిపోవడం, ఆ ట్రైన్ చుట్టూ ఉండే వైబ్స్ ఉండేది సార్, లైక్ మందరత్నం సార్ ఫ్యాన్స్ అంతా అసలే. సో ఎక్కడో తెలియకుండా చెన్నైలో మనరత్నం గారు ఉంటారు, లైక్ యూనో ఆల్ దోస్ థింగ్స్ విల్ బి దేర్ అనమాట. ట్రైన్ కి మనకు కనెక్షన్ ఉన్నట్టు. రైట్, అప్పుడు ట్రైన్ యాక్చువల్గా అది అలా ఉంది, కానీ యాక్చువల్లీ ట్రైన్ మూవ్ అవుతుంది అనమాట వెనకాల. రైట, కానీ ఏంటంటే ఒక ఫోటో దిగాలి, ఫస్ట్ దిగాము, లేదు ఇంకా అది న్యాచురల్గా లేదని చెప్పేసి వి టుక్ ఇట్ అగైన్ అనమాట. సో తన ట్రైన్ మిస్ అవుతున్నా కూడా లైక్ దే లైక్ పోజింగ్ సో వెల్ అనమాట. ఎందుకంటే సో జర్నీ వెళ్తూ ఉంటుంది, యు కాంట్ స్టాప్ ఇట్ అంతే, ఒక చిన్న పాజ్ ఫిలాసఫీ అన్నమాట. మన పాజ్ తీసుకొని మన కాల్స్ని తీసుకొని వి షుడ్ గెట్ బ్యాక్ టు ది జర్నీ. బ్యూటిఫుల్ మ్యాన్, ఆ పాజ్ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్ లో. రైట్ రైట్, ఆ పాజ్ లేకుండా మనం గ్రౌండెడ్ ఉండమేమో అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో అదేంది సుజిత్, జనరల్ గా నువ్వు స్క్రీన్ మీద మ్యాజిక్ చేస్తావు అంటే అది అసలు ఏంది? అది అది కార్డ్ షో, అది నేను స్కూల్ అనమాట, లైక్ చెన్నై రామకృష్ణ మిషన్ ఆశ్రమం అని చెప్పాను కదా. రైట్, అందరూ డాన్స్లు తర్వాత పాటలు పాడాలు ఇలా ఇంటర్టైన్ చేస్తుంటే పబ్లిక్ ని. రైట్, వీళ్ళని కొంచెం రిలీఫ్ చేద్దాం అని చేశాను. రైట్, కానీ మ్యాజిక్ షో కన్నా కామెడీ షో ఎక్కువైంది యాక్చువల్లీ. అది సైమా అవార్డ్, అంటే ఫస్ట్ టైం మనకు ఒక అవార్డ్ చూడడమే కానీ షోస్ మనకు ఒక అవార్డ్ వస్తుంది అనుకోలేదు. రైట్, అదో మెమరబుల్ మూమెంట్. ఆబ్వియస్లీ మనకు ఒకటి ఫ్లైట్ టికెట్ ఫ్రీగా వేసి దుబాయ్ తీసుకెళ్ళి అవార్డు పెట్టి విష్ణు దిగా, లైక్ ఐ వాస్ వెరీ హ్యాపీ అబ్బా. అప్పుడు కరెక్ట్ గా సాహు కూడా ఓకే అయిపోయింది నాకు, మంచి ఎంకరేజ్మెంట్, వన్ ఆఫ్ యువర్ బెస్ట్ టైమ్స్, బెస్ట్ టైమ్స్ అనుకుంటా అప్పుడు నాకు తెలిసి. వాట్ అబౌట్ దిస్ సుజిత్, అసలు ఎవరు ఈ ఫోటోలు ఎవరు ఉన్నారు? మా ఫాదర్. నువ్వు అన్నట్టు నేను జడ్జ్ చేయలేకపోతున్నా, ఆయన సీరియస్ పర్సనా జోవియల్ పర్సనా? బేసిక్ ఏంటంటే చాలా స్టోరీ ఉంది అందులో. మా అన్న చూస్తే మా నాన్న పట్టుకుంటాడు. అవును, మా అన్న మా నాన్న క్లోజ్ అవ్వడానికి ట్రై చేస్తుంటాడు, కానీ మా నాన్న నాకు క్లోజ్ గా ఉంటాడు. ఓకే, సో ఆ పిక్చర్ లో సో నువ్వు అంటే గారవం, చిన్నప్పుడు నీకు చిన్నవాడు అంటే బేసికల్ గా గారవం ఉంటది. ఓకే, సో ఆల్వేస్ ఒక కాంపిటేటివ్ నేచర్ ఉండదా నీకు నీ బ్రదర్ కి? యా, నేను వదిలేసాను, నేను ఎవరిని పట్టించుకున్నాను అంటే నాకు ఇష్టం వచ్చింది చేసుకుని నచ్చింది నచ్చింది అది తెలియదు అన్నట్టు. మా అన్న ఏంటంటే పాపం కొన్ని రూల్స్ కొన్ని ప్రిన్సిపల్స్. ఓకే, ఇంకా పద్ధతి గల మంచి. ఇప్పుడు పద్ధతిని ఉన్నాడు కానీ అది తెలియదు మనకు, తెలియకపోతే బ్యాక్ స్టోరీస్. అప్పుడు బ్యాక్ సైడ్స్ ఏం లేవు కాబట్టి. ఓకే, బ్యూటిఫుల్ మ్యాన్. సో ఇదేంది అసలు, ఇక్కడ ఏదో బీచ్ మీద? అదే, దానికి ఒక బ్యాక్ స్టోరీ కూడా ఉంది. అది రాజు మాస్టర్ రణరాజన్ అని సాంగ్ షూట్ చేస్తున్నప్పుడు. రైట్, అదే ఏంటి మనకు కూడా అమరాల పట్టుకోలేదు. సో ఇదంతా గ్రేట్ మెమరీస్ దట్ యు హ్యావ్. అది కాకుండా ఒక్కటి మిస్ అవుతుందేమో అనుకుంటున్నాను, నీకు ప్రపోజల్స్ బాగా వచ్చేవంట కదా, అండ్ నీకు ఒక లవ్ లెటర్ కూడా వచ్చింది స్కూల్లో. అసలు ఏంటది ప్రపోజల్స్ అంటే? సిగ్గుపడుతున్నాను సుజిత్.
తను యాక్చువల్గా 4-5 వచ్చాయి అనమాట. ఓకే 4-5 వచ్చాయి. వచ్చి దాన్ని ఏం చేశానంటే ఒక ర్యాక్ ఉంటాను అనమాట, తీసి అందులో పెట్టేశాను. పెట్టి ఒక్కడు చెప్పా దరిద్రుడికి, ఒరే ఇలాగ మనకు వచ్చాయి 3 లోలీటర్లు, ఒక అమ్మాయి 10th ఒక అమ్మాయి 9th అలా ఉన్నారు. సరే అని బయటకు వచ్చేసాను. ఆడెళ్ళి ఇంకోటికి, రే మా సుజీత్ అంటే ఏమనుకున్నారు అని ఆడెళ్ళి ఒకటి చెప్పాడు. అది చెప్పి 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 మొత్తం స్కూల్ తెలుసు, మా హాస్టల్ తెలుసు, నేనేమో వాలీబాల్ ఆడుతున్నా. రైట్. వార్డెన్ వచ్చాడు, వచ్చాను ఇలా చూస్తున్నాడు అనమాట. నేనేం వాలీబాల్ చాలా ఎగ్జైటింగ్ గా అసలు కొట్టేస్తూ ఆడుతున్నాను, లవ్ లెటర్లు లవ్ తొక్క అన్నట్టు చూస్తున్నాడు. నాకు తెలియదు కదా, తెలియదు, హలో హాయ్ అన్నట్టు నేను అవుతున్నా. వాలీబాల్ అయిపోయిందా ఒకసారి అన్నాడు. వచ్చి నేను లవ్ లెటర్ వచ్చాడంట, నేను లైలా మజ్నూల్ ఇక్కడ స్కూల్ అనుకున్నా లేకపోతే ఇదే అనుకున్నా అన్నాడు. ఏం అన్నది రేషన్ అర్థం కాదు, ఏంటి రా బాబు ఇలా అన్నాడు. ప్రిన్సిపల్ తెరపదాం అన్నాడు. ఆడికి ఎప్పుడు వచ్చినా క్రెడ్ అనమాట, దొరికింది కదా అని ప్రిన్సిపల్ దగ్గర తీసుకెళ్ళిపోయాడు. రైట్ సార్, లవ్ లెటర్లు లవ్ అంతా చేసుకున్నాడు స్కూల్స్ లో అంటే, అదే ఎక్కడ లవ్ లెటర్ అంటే సార్ 4-5 వచ్చేసారు అన్నాడు. చూసాడు ప్రిన్సిపల్, సూపర్ 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 అని చెప్పేసి, ఓకే ఓకే దాంట్లో ఏముంది ఓకే వెళ్ళు అన్నాడు. వాడు వాటర్ గారు ఇగో హర్ట్ అయిపోయింది, ఏంట్రా సార్ లవ్ లెటర్ వచ్చాయంటే ఎలా అంటారు అంటే, లవ్ లెటర్ ఇది రాయలేదు కదా, వచ్చాయి కదా, దాని పాపం ఆడేం చేస్తాడు, తీసుకెళ్ళా నువ్వు టైం వేస్ట్ చేయకు కదా అనమాట. అసలు వాడి మీద గట్టి అయిపోయింది. అది ఓన్లీ హాస్టల్ తెలిసింది, స్కూల్ మొత్తం చెప్పేసాడు. దాని దెబ్బకి అమ్మ సుజిత్ గారికి లవ్ లెటర్ వచ్చాడు, సుజిత్ గారు లెటర్ అంటే ఒక చెస్ట్ ఒక సెలబ్రిటీ టైప్ లో. అప్పుడు నేను స్కూల్ పీపుల్ లీడర్ కూడా అనమాట. సో అదొక జర్నీ, అదొక టైప్ అనమాట. సరే అయితే నువ్వు షార్ట్ ఫిల్మ్ చేసేటప్పుడు మొత్తం స్టోరీ చెప్పిన తర్వాత ఒక హీరోయిన్ చాలా టాలెంట్ ఉంది, ఐ లవ్ యూ అని అంటే కదా, ఇది అన్నీ ఎవరు చెప్పారు కానీ రూమరా లేకుంటే జస్ట్ ర్యాండమ్ గా రూమర్ అంటే, ఎందుకంటే మా హిచ్కాక్ అన్ని న్యూస్ యాక్యురేట్ గానే ఉంటది. ఏమైందంటే 2 డేస్ షూట్ చేసాం ఒక షార్ట్ ఫిల్మ్ కి. సూపర్ లైక్ అమ్మాయిని కూడా హీరోయిన్ కూడా బలే పట్టుకొచ్చారు అసలు, సూపర్ అమ్మాయిని. అందరు అమ్మాయి మీద కాన్సన్ట్రేట్ చేయవాళ్ళు, నాకేంటంటే వర్క్ 2 డేస్ లో షూట్ చేయాలి, అమ్మాయికి హాలిడేస్ 2 డేసే ఎలాగైనా అయిపోవట్లేదు, మనమంతా అది కదా ఫోకస్ ఫోకస్ గా చేసి పిచ్చి పిచ్చిగా ఓన్లీ సినిమా, రోడ్డు పడుకోవడం, రోడ్డు పడుకోవడం, కార్ ఎక్కడం, చెట్టు ఎక్కడం, పిచ్చి పిచ్చి అన్ని ఇంకా నాకు ఎక్స్ట్రీమ్ అనమాట. అదంతా అయిపోయింది, షార్ట్ ఫిల్మ్ ఎడిట్ చేసేసి అమ్మాయి ఏంటంటే నాకు చూపించాలి రిలీజ్ చేసే ముందు, సో డైరెక్టర్ రమ్మని చెప్పండి ఇంటికి. నేను చూసి ఓకే అంటేనే రిలీజ్ చేస్తాను, ఎందుకంటే మా పేరెంట్స్ మా సొక్కతోలని సరే అని తీసుకెళ్ళాను అనమాట. తీసుకెళ్ళి చూస్తే అది షార్ట్ ఫిల్మ్ చూడకుండా ఇలాగ ప్రపోజల్ లాగా ఏదో అయింది, అదేదో అయింది. సో ఏంది ఏమైంది అసలు, నువ్వు ఏమైనా మాట్లాడావా? నాకర్తో గట్టి ఇంకా నీ అందరికీ జనరల్గా ఏమైనా అమ్మాయి ప్రపోజ్ చేసినా కానీ నువ్వు పక్కకి వెళ్ళి 5 మినిట్స్ మాట్లాడి, చూడమ్మా నా కెరియర్ ఇంపార్టెంట్, నేను ఫోకస్ మీద ఉంటాను. యా అంటే ఎందుకట్లా మాట్లాడుతావు? అది 25 ఇయర్స్ వరకు ఉండేదన్నమాట. 25 ఇయర్స్ వరకు ఏంటంటే ఊరికి ప్రపోజల్ వచ్చేవి కానీ కెరియర్ అసలు పిచ్చి పిచ్చిగా ఉండేది. తర్వాత ఎవరు రావట్లేదు. మనం కెరియర్ బ్రేక్ తీసుకున్నాం అని కూడా ఎవరు పెద్ద అయితే బాలీవుడ్ లో కూడా ఎవరు అప్రోచ్ చేయలేదండి దేనికి, మామూలుగా ప్రపోజల్స్. ప్రపోజల్స్ ఇప్పుడంతా ప్రపోజల్స్ కదా, పెళ్లిలు వస్తుంటాయి, పెళ్లి మ్యారేజ్ ప్రపోజల్స్ లో ఉంటాయి. సరే నీ కరిస్మా బైక్ కూడా ఒక స్వీట్ మెమరీ నీకు. యా బైక్ సూపర్ జర్నీ. నువ్వు అది ఆ బైక్ నడపమని చెప్పి ఎవరికో ఇస్తే వాడు ఏం చేస్తున్నాడు అసలు ఆ స్టోరీ? అది బంజారా హిల్స్ లో మన రోడ్స్ అన్ని కొంచెం కింద ఉంటాయి కదా, రోడ్ నెంబర్ 12 మెయిన్ పక్కన. అక్కడ ఒక రోజు బండి అయిపోయింది, బండి కిక్ కొడుతున్నా కిక్కుతున్నా స్టార్ట్ అవ్వట్లేదు. ఎవడో ర్యాండమ్ వచ్చాడు, వచ్చి బండి స్టార్ట్ అవ్వట్లేదు అన్నాడు. ఆ స్టార్ట్ అవ్వట్లేదు అంటే నేను చూస్తానంటే ఎవడో ఎంత మంచి వాళ్ళు హెల్పింగ్ నేచర్, అప్పటికి హాఫ్ అన్ అవర్ ట్రై చేస్తాను వర్కౌట్ అవ్వట్లేదు. ఫ్రెండ్ కూడా ఫోన్ చేశాను, వాడు వస్తాను రావట్లేదు. వాడు కిక్ కొట్టి ఇట్లా కొట్టాడు 2 సార్లు, దీన్ని కొంచెం మూవ్ చేయాలి, పుష్ చేయండి కొంచెం స్టార్ట్ అవుతా అన్నాడు. సరే పుష్ చేస్తాను, అడు ఎక్కాడు, నేను పుష్ చేస్తాను. యాక్చువల్ డౌన్ ఉందన్నమాట, డౌన్ వెళ్ళి వాడు వెళ్ళిపోయాడు, అలా కిందికి వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయాడు అలా వెళ్ళిపోయి కనపడలేదు. నేను ఇక్కడ నిల్చొని చూస్తూ ఉన్నా, 20 మినిట్స్ అయింది, 30 మినిట్స్ అయింది, ఏంటో రాడే సార్ ఇక్కడ ఓడు బండి వెళ్ళాడంటే బండిలో వచ్చేస్తారు మీకు తెలుసా మీకు అన్నాడు. తెలియదు సార్ అంటే ఇంత అమ్మాయికి ఉన్నారు ఏంటి సార్ అన్న. ఒక ఆటో వాడు వచ్చి, ఏంటి ఏంటి బాస్ ఏం ప్రాబ్లం అంటే, సార్ ఒక బండి వేసుకోలేదు భయ్యా, వెళ్ళిపోయాడు అట్లా కిందికి బండి ఎక్కన్నాడు. ఆటో ఎక్కి వెళ్ళాడు, చేసేమలేదు, వెళ్ళిపోయి 1 అవర్ అయింది, 1 అవర్ అయింది, అక్కడికి వెళ్ళా కూడా తెలియదు అసలు, నేను కింద కూడా వెళ్ళలేదు, ఎక్కడ మరీ కిందికి ఉంది అది. ఆటో వాడి కిందికి వెళ్ళి లెఫ్ట్కి వేసుకుని ఒక చిన్న స్లమ్లో అలా సందు సందు తిరిగి తిరిగి ఒక స్పాట్కి వెళ్ళాడు సార్. ఎగ్జాక్ట్గా వెళ్తే అక్కడ కరిసిన బయట పార్ట్స్ అన్ని తీసేసి అప్పుడే ఇలా డోమ్ ఇలా తీస్తూ మమ్మల్ని చూశాడు అనమాట. చూసి అదే సార్ మీరు రాలేదు, రే రాకపోతే పాటలు వీక్ అమ్మేస్తారు.
వాడు ఆటాడు వెళ్ళి అండ్ వెళ్ళి పట్ట పట్ట రెండు కొట్టాడు. వాడి తమ్ముడు బైక్ ఎవరిదో ఇట్లనే ఏదో కొట్టేశాడంట వీడు. మళ్ళీ వీడు తెచ్చేసుకున్నాడంట, నేను ఒకటి దొరికాను బక్రాని. వాడు డైరెక్ట్ తీసుకొచ్చేసి వాడు రెండు పీకాడు. పీకి వాడితోనే కూర్చొని పాటలు అన్ని ఫిక్స్ చేస్తూ వాటితో మాడుతున్నాం. రైట్, వాడు చాలా క్యాజువల్గా ఇంకేం సార్ ఏం చేస్తుంటారు మీరు కొట్టేసినోడు. రైట్, నా పార్ట్ ఫిక్స్ చేస్తూ నాతో మాడుతున్నాడు అనమాట. రైట్, నేను కొట్టేస్తున్నా సార్ రెండు మూడు బైక్ల లాగా అప్పుడప్పుడు. ఈ మధ్య చాలా షిఫ్ట్ అయిపోయి సార్ జనాలు కూడా అసలు అండ్ టైర్ ఫిక్స్ చేస్తున్నాడు. వాడు ఫస్ట్ ఏమో చాలా మంచోడు అనుకున్నా. రైట్, తర్వాత దొంగ అనుకున్నాను. తర్వాత పాపం చాలా మంచోడు వాడు బేసికలీ. సో దొంగ మంచోడా మంచోడు దొంగ ఏడా పక్కన పెడితే. కానీ వాడు యూనిక్ స్టోరీ టెల్లర్ ఏమో. ఎగ్జాక్ట్, ఇప్పుడు వరకు వాడు క్యారెక్టర్ ఏందో నువ్వు అర్థం కాలేదు. గ్రే క్యారెక్టర్. వాడు ఏం తెలుసా ఎంత చెప్పేశారు, మీ బైక్ కొట్టారు సార్, మీరు కొట్టాలి సార్ నన్ను. వాడు సార్ నన్ను కొట్టడానికి. నేను వాడిని కొట్టలేదు, నాకు కోపం రాలేదు వాడి పైన. బైక్ వేసుకుని ఓకే సార్ సీ యూ సార్ అని చెప్పేసి వెళ్ళిపోయి వచ్చి కంప్లైంట్ చేయలేదు ఏం చేయలేదు. కానీ వాడు చెప్పిన స్టోరీ ఏదైతే ఉందో అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అనమాట. అక్కడి నుంచి ఏమైనా ఇన్స్పిరేషన్ తీసుకొని రాసే ఉంటావు? యాక్చువల్లీ ఫ్రాంక్ అలాంటి క్యారెక్టర్స్ రాయలేదు. అది లైక్ అది నేను బేసిక్లీ నాకు నా సినిమాలు అంతా చూస్తే రియల్ క్యారెక్టర్స్ ఉండవు. రైట్ రైట్, మనం చూడండి ఇటు రన్రాజ్ అని అలాంటి క్యారెక్టర్స్ మనం బయట చూడం. పెళ్ళిచూపులు అంటే యూ సీ పీపుల్ రిలేటబిలిటీ ఎక్కువ. నా సినిమాలో రిలేటబిలిటీ కొంచెం తక్కువగా ఉంటుంది యాక్చువల్గా. ఎందుకు అట్లా అంటే యూ వాంట్ టు క్రియేట్ క్యారెక్టర్స్ విచ్ ఆర్ యూనిక్ అని. ఫ్రాంక్ ఆపర్చునిటీ రాలేదు యాక్చువల్లీ. ఓకే, ఇప్పుడు బుద్ధి వచ్చింది కొంచెం లైట్ గా. ఇప్పుడు నెక్స్ట్ దాంట్లో లైక్ ద వే రోడ్ స్టోరీ అండ్ ఆల్ ఇట్ లైక్ మోర్ రిలేటబుల్ అనమాట. ఫ్రాంక్ గా ఏమో మరి నేను తెలియదు, నా రెండు సినిమాలకు ఆపర్చునిటీ రాలేదు. క్రేజీ అయితే ఇప్పుడు రావచ్చేమో. ఎందుకంటే నువ్వు సాహో చేసిన తర్వాత నువ్వు ఇంటరాక్ట్ అయిన బాలీవుడ్ సెలబ్రిటీస్ వాళ్ళని ఎట్లా రిసీవ్ చేసుకున్నారు, వాళ్ళతో స్పెండ్ చేసిన టైం ఏంది, ఆ మెమరీస్ ఏంది? అంటే యాక్చువల్లీ ఐ మెట్ సో మెనీ పీపుల్, బట్ ఒక మెమరీ ఏంటంటే నాకు బాగా లైక్ వెరీ క్లోజ్ టు మీ చాలా మంది తెలియదు, ఎవరికి తెలియదు ఈ విషయం. నేను యూరోప్ లో షూట్ చేస్తున్నప్పుడు లైక్ సాహో టీజర్ రిలీజ్ అయినప్పుడు సడన్ గా నేను షూట్ చేస్తున్నప్పుడు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ప్రభాస్ అని ఇక్కడ ఉన్నాడు, శ్రద్ధ ఉంది. నేను హలో అన్నాను. హలో అంటే యా టీజర్ చూసాం, లైక్ ఇట్స్ అమేజింగ్ సూపర్బ్ ఉందని ఎవరో ఒక సమ్ లేడీ మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఖాన్ సార్ ఆల్సో లవ్డ్ ఇట్ అన్నాడు అనమాట. ఖాన్ సార్ అని ఏ ఖాన్ రా బాబు అని నేను అసలు అర్థం కాలేదు. సార్ లౌడ్ ఎవరు ఎవరు డార్లింగ్ అని పక్కన ప్రభాస్ అని ఎవరు ఎవరు డార్లింగ్ ఎవరు తిని ఖాన్ అంటే లౌడ్ స్పీకర్ పెడితే అది షారూఖ్ ఖాన్ గారు లైక్ యాక్చువల్లీ. రైట్, సో ఈ లవ్ ద టీజర్ అండ్ ఈ వాంటెడ్ టు మీట్ మీ ప్రభాస్ లైక్ సూపర్ డార్లింగ్ అని పక్కన అంటాడు. అప్పుడు వెంటనే నా మైండ్ అంతా అసలు నాకు అది ఒక చిన్న తెలియదు, ఒక సూపర్ స్టార్ ఫోన్లో ఒక సూపర్ స్టార్ పక్కన. అప్పుడు బుజ్జిగడ్ సినిమాలో గుర్తొచ్చిందన్నమాట, వాడు దొంగలు పడితే బస్లో టీవీలో ఒక రజనీకాంత్ ఉన్నాడు, ఇక్కడ రజనీకాంత్ ఉన్నాడు, ఇద్దరు రజనీకాంత్ కూడా బస్సు ఎక్కేవరా అంటాడు అన్నమాట డైలాగ్ ఉంటుంది ప్రభాస్ గారి. అక్కడ సూపర్ స్టార్, ఇక్కడ సూపర్ స్టార్, ఓ మై గాడ్ అనుకున్నాను. దెన్ ఐ ఫినిష్డ్ ఆఫ్ షూటింగ్, ఐ కాల్డ్ దెమ్ లైక్ మన్నత్ ఉంది కదా షారుఖ్ సార్ ఉండే ఇల్లు. మన్నత్కి నాకు చిన్న మెమొరబుల్ మూమెంట్ ఏంటంటే మా అమ్మ ఎప్పుడు వెళ్ళినా కూడా మన్నత్ బయట చాలా మంది తెలుసు కదా, మన్నత్ షారుఖ్ ఇంటి బయట లైక్ పీపుల్ సో మెనీ గ్యాదర్ అవుతారు, ఫొటోస్ దిగుతారు. సో మన్నత్కి నాకు అది రిలేషన్, మన్నత్ ఇంటర్బాబు ఎలా ఉందని ఎప్పుడు వెళ్ళినా రోడ్ లో ఇంటర్బాబు ఇల్లు అనిపిస్తుంది. సో ఫోన్ చేసి షారుఖ్ సార్ లైక్ ఈవినింగ్ 7 o'clock వాళ్ళు వస్తారని. ఓకే ఓకే అన్న. నాకు ఎందుకు వర్షం నాకు లేట్ అనుకుంటే ఆ రోజు లైక్ కార్లో వెళ్తున్నా ఫుల్ వర్షం. రైట్, అది బాంబేలో ఆ రోజు బిగ్గెస్ట్ వర్షం, 10 ఇయర్స్ గా వచ్చిన వర్షం జూలైలో. ఓకే ఓకే, లోపలికి వెళ్ళాను. డ్రైవర్ వచ్చి కాజారా సార్ అంటే షారుఖ్ సార్ కే పాస్ అంటే అడు ఏట్రా మరీ అంత వీపిలా కనపడుతున్నాను అని చూసేటాడు. కింద ఒక హాల్ ఉంది అనమాట, ఒక ఫ్లోర్ అంత ఉంటుంది హాల్ యాక్చువల్లీ. అలా కూర్చున్నా, ఏం చెప్దాం ఏం మారుదాం ఏం మారుదాం అలా చూస్తూ వెయిట్ చేస్తూ పడుకుండిపోయి యాక్చువల్లీ. నేను నాకు నిద్ర లేదు యాక్చువల్గా, వర్కింగ్ అలా సోఫా స్కూల్ కూడా అలా పడుకున్నా కళ్ళు మూసుకుని టక్కన ఇలా చేస్తే షారుఖ్ సార్ మీట్ అవుదాం అని అక్కడ నుంచి వెళ్ళాం. మలేషియా సినిమాలాగా ఒక వాక్, ఒక లిఫ్ట్, ఒక వాక్ వెళ్తే అలా షారుఖ్ సార్ తిరుగున్నాడు లైక్ మూవీ లాగా, అలా రివర్స్ తిరిగా సినిమా లాగానే తిరిగాడు. చూసి అరే యూర్ టూ యంగ్ మ్యాన్ అన్నాడు అనమాట. దెన్ ఐ డోంట్ టేక్ మచ్ ఆఫ్ యర్ టైమ్, ఐ జస్ట్ సిట్ ఫర్ 1 hour లైక్ విల్ జస్ట్ టాక్ అబౌట్ దిస్ అండ్ దెన్ వీ సాట్ లైక్ 7:30 అలా. సరే మాట్లాడాము ఇంకా, మాట్లాడి 1 hour, 2 hours, 3 hours, 4 hours అట్లా వెళ్ళిపోయింది అనమాట. అంటే కొంచెంసేపు నేను ఎక్స్ట్రీమ్ అయిపోయా, ఫిల్మ్ మేకింగ్ నుంచి మాట్లాడుతుంటే నేను ఎక్స్ట్రీమ్ అయిపోయి నేను సార్ మన దగ్గర రిగ్గింగ్ టీం బాగాలేదు సార్, అసలు రిగ్గింగ్ టీం ఫస్ట్ మార్చాలి. సో రిగ్గింగ్ టీంలో ఏ ప్లస్ రిగ్గింగ్ టీం, బి ప్లస్ రిగ్గింగ్ వాళ్ళు మార్చేసి మనం బాగా అలా ఎగ్జిట్ అయిపోయి ఆయన దగ్గరికి వెళ్ళిపోతే ఒక్క నిమిషం ఆగి ఓకే ఓకే సుధీర్ నువ్వు ఇక్కడ షారుఖ్ సార్తో మాడుతున్నావు ఎగ్జిట్ ఆయనకి చెప్పేస్తాను అన్నా. తర్వాత కూల్ అయి కూర్చుని అనమాట. అది నా బెస్ట్ మూమెంట్ ఎందుకంటే ఈజ్ ఎ గ్రేట్ పర్సన్ బ్రో. స్వీట్ హార్ట్ స్వీట్ హార్ట్ అంటే నేను నాకు ఒక 11 hugs ఇచ్చారు యాక్చువల్లీ. రైట్, సో గుర్తు కూడా ఉందనమాట. రైట్, కిందికి వచ్చారంతా అప్పుడు నేను షారుఖ్ సార్ చెప్పాను సార్ మా అమ్మ పెద్ద ఫ్యాన్స్ అంటే నువ్వు కాకపోయినా మీ అమ్మ ఫ్యాన్లే అన్నాడు. సార్ నేను పెద్ద ఫ్యాన్ సార్ అంటే నేను అమ్మను అన్నాడు. ఈ రికార్డెడ్ వీడియో మా అమ్మకి పంపించాను ఆ వీడియో వాట్సాప్లో. రైట్, మా అమ్మకి ఏంటి ఫోన్ చేస్తాము షాక్ రే షాక్లో ఉంది యాక్చువల్గా. రైట్,
లైక్ లిటరలీ షాక్. షారుక్ సార్ ఏమో ఇంకా అది ఇది ఎవరు ఇవ్వలేరేమో అలాంటి మూమెంట్. అప్పుడు అనిపించింది లైక్ పీపుల్ హూ ఆర్ వెరీ రియలీ బిగ్ కదా, దే ఆర్ వెరీ బిగ్, వెరీ గ్రౌండెడ్, వెరీ రియల్. గ్రౌండ్ లో ఉన్న వాళ్ళే బేసికల్ గా ఓ కొట్టేసుకుంటుంటారు. సో నెక్స్ట్ నీ ప్రాజెక్ట్స్ బాలీవుడ్ సెలబ్రిటీస్ తోటి ఉండొచ్చా? గుడ్ ఏంటంటే నాకు బాలీవుడ్ లో లైక్ ఐ హావ్ గాట్ సమ్ లైక్ రియలీ గుడ్ వెరీ గుడ్ రికగ్నిషన్. యా, సో అక్కడ నాకు పీపుల్ లైక్ యా పీపుల్ ఆర్ దేర్ లైక్ దే వాంటెడ్ టు డూ మూవీస్ చేద్దామని. ఈసారి ఏంటంటే నేను కొంచెం స్క్రిప్ట్ రాసే స్క్రిప్ట్కి ఐ నీడ్ లైక్ లాట్ ఆఫ్ రీసెర్చ్ అనమాట. రైట్. సో నేను అందుకే 4-5 మంత్స్ ఐ వాస్ కంప్లీట్లీ వర్కింగ్ ఆన్ దట్. నేను ఎక్కడికి ఎక్కడికి పారిపోలేదు, ఏం చేయలేదు, ఐ జస్ట్ వర్కింగ్ ఆన్ మై స్క్రిప్ట్ అంతే. తెలుగులో ఒక ప్రాజెక్ట్ ఉంది, ఇందులో ఉంది, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ బ్రో, 1 year 2 years అయినా కూడా డూ వాట్ యూ లైక్ అండ్ డూ బెస్ట్ అంతే. సుజిత్, నాకు ఒక కంప్లైంట్ ఉంది ఒక షెడ్ ఓనర్ నుంచి. నువ్వు రన్ రాజా రన్ షూట్ చేసినావు ఆయన షెడ్ లో, కానీ డబ్బులు లేకుండా పారిపోయినావు అంట షూటింగ్ చేసి. షెడ్ ఓనర్ చెప్పాడు, మ్యారియట్ హోటల్ దాని పక్కన ఒక షెడ్ ఉండేది, గేట్ ఉంటది, గేట్ లోపల ఇట్స్ లైక్ హ్యూజ్ రౌండ్ గా షెడ్ ఉంటది అనమాట. సో షూట్ చేస్తున్నా వాడు కూడా, వాడు లైక్ షాక్డ్ ఏంటంటే, నేను వెళ్ళి భయ్య ఇద్దరు కూడా లైక్ షూట్ కరెక్ట్ అంటే వాడండి, సో ఒడే క్యాష్ షూటింగ్ లైక్ ఇంగ్లీష్ లో వాడు మొత్తం మరకలు వేసుకొని మొత్తం మస్తం తీసుకొని విడింగ్ షార్ట్ ఫిలిం అంటే, ఓ లైక్ వాట్స్ జాన్ లైక్ వడే డూయింగ్ వాట్స్ ఇట్ వాట్స్ ఇట్ అబౌట్ అన్నాడు. ఇంగ్లీష్ ఏంటర్ పిచ్చెక్కిపోయింది, స్పాండర్ పట్టుకొని చేస్తున్నాడు. ఓకే దట్స్ గుడ్ దట్స్ గుడ్ కూల్ కూల్ యూ గైస్ డూ, ఐ విల్ జస్ట్ మేనేజ్ ద పీపుల్ అన్నాడు. అమ్మా అనుకుని షూర్ అంటే పాప వాడు చూస్తున్నా, ఇంకోటి అసిస్టెంట్ వచ్చేసారు, మాకు ఒక 500 ఇచ్చేసి వెళ్ళండి సార్, మేము ఎక్కడ ఇంకో షాపుడు మాకు 200 ఇచ్చేసి, అలా పీపుల్ ఆర్ కమింగ్. మా అయిపోతున్న టైంలో మేము ఇంకా అంత అయిపోయింది, రే మన దగ్గర డబ్బులు లేవురా, టిఫిన్కే డబ్బులు లేవు మన దగ్గర, ఇప్పుడు తేడా కొడుతుంది చెప్పేసి ఇలా షూట్ చేస్తూ, సార్ లాస్ట్ షాట్ ఇది చేసుకోండి, ఈ షాట్లో అందరూ పరిగెత్తాలి సార్, నేను పరిగెడతాను, పరిగెత్తి షార్ట్ అయిపోతే వచ్చి మేము మనం డబ్బులు ఇచ్చేస్తా అన్నాం. అంత అయిపోయినా ఓకే ఓకే బాస్ ఓకే బాస్ అందరు అని అందరు చూస్తున్నారు. హీరోని పరిగెత్తాను, క్రూ కూడా అప్పుడే మెల్లగా పంపించేస్తా బయటికి, నేను కెమెరా పట్టుకొని పరిగెత్తి రాడట్ల పరిగెత్తి వెళ్ళిపోయావు, నేను ఎవరికి ఏం బ్యాక్ యాక్చువల్లీ. సో ఇదే విధంగా ఒక రెస్టారెంట్ దగ్గర నుంచి కూడా కంప్లైంట్ ఉంది. ఏమైనా లైక్ రెస్టారెంట్ దగ్గర తినేసి ఇదే రన్ రాజా రన్, అది బేసిక్ రెస్టారెంట్ వెళ్ళాను, యాక్చువల్లీ ఫుడ్ ఆర్డర్ చేశాను, కొత్త ఎవడు లేడు రెస్టారెంట్ లో, రైట్, ఆ చాలా ఫేమస్ రెస్టారెంట్ అది ఇది అన్నాడు, ఒక్కడు లేడు. అలా తూర్కే తింటూ ఒక ఆర్టికల్ ఏదో గూగుల్ లో పంపించాడు, కాలిగుండ్ రెస్టారెంట్ తినకండి, వాడు ఎప్పుడో చికెన్ పెడతాడు ఏదో అని చదువుతున్నాను, తింటూ ఉన్నా. అప్పటికి ఇంకో 2 డిషెస్ ఆర్డర్ చేశాం, జస్ట్ చపాతి వాటర్ తాగా అంతే. ఇప్పుడు డబ్బులు క్యాన్సిల్ చేస్తే వాడు కొడతాడు, యాక్చువల్లీ ఒక 50 లేదో పెట్టాను, యాక్చువల్లీ ఒక చపాతీకి ఎంత రేట్ ఉంటుంది అని దాన్ని క్యాలిక్యులేట్ చేసి, ఈ చికెన్ వేసుకున్న దానికి ఎంత ఉంటుంది ఒక స్పూన్ కి, దీన్ని క్యాలిక్యులేట్ చేసి బాటిల్ కేసి ఒక 100 ప్లేట్ కింద పెట్టి పక్కన చెప్పలేదు నా ఫ్రెండ్ కి. అలా బయటకు వచ్చిన తర్వాత ఫోన్ చేసి, రే నేను వెళ్ళిపోతున్నాను రా, నువ్వు వచ్చేసాను. ఇది నాకు ఒప్పుకు చాలా సార్లు జరిగింది అన్న, ఎన్నో ఇన్సిడెంట్స్ ఇట్లా కూర్చొని అందరము షార్ట్ ఫిల్మ్ టైమ్ ఇది చేయాలరా అది చేయాలరా అని చెప్పేసి బిల్లు వచ్చేవారు, అరే ఇది మన దగ్గర లేదు కదా, నువ్వు అటు పో నేను ఇటు పో. సుజిత్, నేను అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఎక్కడనో అక్కడ నీకు కాల్ ఉంటుంది, ఏంద్రా వీడు అనవసరంగా ఈ క్వశ్చన్ అడిగింది. ఎగ్జాక్ట్లీ. సో ఆ ఫ్రస్ట్రేషన్ అంతా అక్కడ పోయి మనము తీర్చేద్దాము. ఆ బాక్సింగ్ గ్రౌండ్ ఉంటుంది, యూ ఎంజాయ్ ఇట్, సూపర్. అక్కడ ఇంకా ఫ్రస్ట్రేషన్ తెప్పించే క్వశ్చన్స్ ఉంటాయి, ఓహో. సో దానికి రియాక్షన్ గా నువ్వు పంచ్ చేయాలి, ఆ పంచింగ్ బ్యాగ్ మీద నా ఫోటోనే ఉంటుంది, ఓకే. నన్ను కొట్టినట్టే నువ్వు ఫీల్ తోటి నన్ను కొట్టకు, ఆ పంచింగ్ బ్యాగ్ ని కొట్టు, ఓకే. నీ ఫ్రస్ట్రేషన్ కొంచెం సాఫ్ట్ అవుతుంది, సూపర్. సో వెళ్దాం అక్కడికి. లెట్స్ గో. సో సుజిత్, ఇప్పుడు నేను కొన్ని టఫ్ క్వశ్చన్స్ అడుగుతా, అన్నిటికీ ఆన్సర్ చెప్పాలి. ఆన్సర్ చెప్పిన తర్వాత అది ఎంత టఫ్ ఉందో ఆ కోపం వచ్చి పంచింగ్ బ్యాగ్ మీద చూపించాలి సుజిత్, నా మీద కాదు, గుర్తుపెట్టు. ఓకే. సో ఆస్కర్ గారు, నేను కొన్ని వెహికల్స్ నేమ్స్ చెప్తాను సుజిత్, అవి వినగానే నీకు గుర్తొచ్చే డైరెక్టర్ ఎవరు అని చెప్పాలి. తెలుగులోనా? తెలుగులోనే. రోల్స్ రాయ్స్. రాజమౌళి గారు. ఎందుకు? ఇది కూడా ఉందా? అందరూ చూడగలుగుతాం కానీ కొంతమంది అఫోర్డ్ చేయగలుగుతాం దాన్ని, రైట్? చాలా కొంతమంది, రైట్? అందరు సినిమాలు తీస్తారు కానీ కొంతమంది మాత్రమే అలాంటి సినిమాలు హిట్లు బ్యాక్ టు బ్యాక్ అందుకు సేఫ్ గానే ఆడతారు. నువ్వు యు ఆర్ ఎ గుడ్ స్టోరీ టెల్లర్. థాంక్ యూ. ఓకే, ముందు ముందు తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ రాయల్ ఎన్ఫీల్డ్. పూరి గారు. ఓకే, ఎందుకు? రాయల్ ఎన్ఫీల్డ్ అంటే ఒక మనకు ఒక తెలియని ఒక కనెక్షన్ ఉంటుంది రాయల్ ఎన్ఫీల్డ్, లైక్ ఆ బ్రాండ్, ఆ సౌండ్ కానీ, ఆ రఫ్ అండ్ టఫ్, రైట్? ఒక క్యారెక్టర్. ఒక బెన్జ్ పక్కన వెళ్ళినా ఒక రాయల్ ఎన్ఫీల్డ్ వెళ్తే రాయల్ ఎన్ఫీల్డ్ సౌండ్ రాయల్ ఎన్ఫీల్డ్ నే చూస్తాం, బికాస్ దట్ హస్ గాట్ ఎ డిఫరెంట్ క్యారెక్టర్. సో
ఆ దృష్టిలో పూరి గారు ఏంటంటే హీ హాస్ దట్ యునిక్ స్టైల్ అండ్ యునిక్ అది డిఫరెంట్ అది ఎంత ఎన్ని బెంజ్లో ఏవచ్చినా కూడా ఆ రాయల్ ఎన్ఫీల్డ్. నువ్వు పూరి సార్ కూడా ఒక ఇన్స్పిరేషన్ అని అంటూ ఉంటావు, ఎందుకంటే ఆయన అప్స్ అండ్ డౌన్స్ ఫేస్ చేశారని. అంటే పూరి గారు నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు ఆయనకి చూపించేదానికి వెళ్ళామాట, నాకు రెండు ఫ్రెండ్స్ ఉంటే ఆయన నన్ను అసిస్టెంట్ డైరెక్టర్గా పెట్టుకుంటారేమో అని ఆయన దగ్గరికి వెళ్ళాం. రైట్. అప్పుడు ఆయన బుడ్డావగా తీరబాబు సినిమా చేస్తున్నారు. రైట్ రైట్ రైట్. వెళ్ళి చూస్తే ఆయన అంత ఫస్ట్ సినిమా చూపించాడు నాకు 15 మినిట్స్ ఊరికే. రైట్. అంత కూల్ ఉన్నాడు అసలు సూపర్ అని షార్ట్ ఫిల్మ్ చూసి బాగుంది చాలా బాగుంది ఏంటి అన్నాడు సార్. అసిస్టెంట్ గా చేరుతా అని అంటే ఇంత బాగా తీసాడు ఎందుకే అసిస్టెంట్ డైరెక్టర్ గబ్బు పట్టిపోతారు, సినిమా తీసే తల చూసుకుందాం అన్నాడు. అప్పుడు ఆయన నన్ను వదిలించుకోవడానికి అలా అన్నాడో తెలియదు అనిపించింది, కానీ బట్ ఈ ఫెల్ట్ లైక్ ఐ ఫెల్ట్ రియల్లీ నైస్ యాక్చువల్లీ. ఓకే, ఒకటి పుష్ ఇచ్చారు మనకి. అండ్ ఈజ్ అ సూపర్ హ్యూమన్ బీయింగ్ యాక్చువల్గా. నేను ప్రభాస్ అంతా పాటు కలిసినప్పుడు కూడా ఎంకరేజ్మెంట్ ఆయన దగ్గర కూడా చిన్న ఎనర్జీ ఉంటుంది. రైట్. కొంతమంది మాత్రమే అది చెప్పగలుగుతారా నేను. దట్స్ వై నెక్స్ట్ వెస్పా ఇలాంటి వెళితేనే. వెస్పా అంటే బేసికల్గా అంటే యాక్చువల్లీ మారుతి గారి సినిమాలో వెస్పా కనబడుతుంటుంది ఎక్కువ. ఓకే ఓకే. అండ్ వెస్పా అనేది ఎన్ని టూ వీలర్స్ వచ్చినా కూడా తనకుండే స్టైల్ తనకుండే యూనిక్ ఫీచర్స్ అది ఒక చిన్న ఆ సెగ్మెంట్ ఆఫ్ వెహికల్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్ అనమాట అది. సో అందుకు ఆ క్లాస్నెస్ కానీ ఆ యూనిక్ స్టైల్ కానీ ఏముంటుంది మారుతి గారి దగ్గర. సో అందుకని వెస్పా మారుతి. ఓకే నైస్, బాగా ఎస్కేప్ చేస్తున్నా. ఇది అసలు కవర్ చేయి. వీల్చైర్ అంటే నా దృష్టిలో విశ్వనాథ్ గారు. ఓకే. ఎందుకంటే విశ్వనాథ్ గారి సినిమాలు ఎంత ప్రభావితం చేసేవంటే జనాల్ని, ఎవ్రీవన్ వాంటెడ్ టు వాచ్ దట్ మూవీ అంట. ఒక వీల్ చైర్ అతన్ని సినిమాకి పుల్ చేయగలిగిన కెపాసిటీ ఎంతమంది డైరెక్టర్కి ఉంది? ఎంత సూపర్ హిట్ అయినా కూడా ఎగ్గేసుకుని వీల్ చైర్ మీద వెళ్ళాలంటే ఆ సినిమాలో దమ్ము ఉండాలి. ఆ దమ్ము ఉండే సినిమా తీసుకుని విశ్వనాథ్ గారు ఉండాలి యాక్చువల్లీ. సో అప్లాస్ టు విశ్వనాథ్ గారు అండ్ నీ కవరింగ్ కూడా. ఒకరోజు నిద్ర లేచేసరికి తరుణ్ భాస్కర్ లాగా మారితే ఏం చేస్తావు? అంతకన్నా హ్యాపీ ఉంది బ్రో యాక్చువల్గా. ఈ కవరింగ్కి అసలు హద్దే లేదు. ఎంతమంది డైరెక్టర్స్కి అవకాశం ఉంటుంది యాక్ట్ చేయడానికి, ఇలాగ షోస్ చేయడానికి? యూనో యూ హ్యావ్ ద బెస్ట్ కెరీర్ అంటావు కదా, నువ్వు పెద్ద సినిమా పోతే ఇండిపెండెంట్ సినిమా చేసుకుంటామని. నువ్వు ఏం చేస్తే ఇండిపెండెంట్ సినిమా షార్ట్ ఫిల్మ్ చేయాలి. నువ్వు డైరెక్షన్ కాకపోతే యాక్టింగ్ చేసుకుంటావు, యాక్టింగ్ వద్దు అనుకుంటే షోస్ చేసుకుంటావు, షోస్ వద్దు అనుకుంటే సినిమాలు ప్రొడ్యూస్ చేసుకుంటావు. సో ఐ విల్ బి వెరీ హ్యాపీ. నేను కొన్ని వెపన్స్ చెప్తాను, దానికి సూట్ అయ్యే హీరో పేరు నువ్వు చెప్పాను. ఓకే. రాకెట్ లాంచర్. రాకెట్ లాంచర్ అంటే ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు. సో ఓకే. మెషిన్ గన్. మెషిన్ గన్ అంటే రవితేజ గారు యాక్చువల్లీ. ఓకే. బికాస్ ఆయన స్పీడ్ కానీ రవితేజ గారు ఎనర్జీ యాక్చువల్లీ. మెషిన్ గన్ ఏంటంటే ఒక్కసారి ఆన్ చేస్తే స్టాప్ అవ్వదు, అది పేలుస్తుండే. సో అది ఆయన ఎనర్జీ. సో ఐ ఫీల్ రవితేజ గారు నాకు టక్కన ఆయన గుర్తొచ్చారు. ఓకే. నెక్స్ట్ గ్రెనేడ్. గ్రెనేడ్ అంటే ప్రభాస్ అన్న. ఓకే. ఎందుకంటే చూడడానికి గ్రనేడ్ మామూలుగానే ఉంటుంది, కానీ వేస్తే ఇంపాక్ట్ వేరు. ప్రభాస్ అని చూడడానికి అలా ఉంటాడు, కానీ బట్ ఈ సంథింగ్ ఎల్స్. వెరీ నైస్. పిస్టల్. పిస్టల్ అంటే లైక్ వెంకటేష్ గారు. ఓకే. ఎందుకంటే ఈ గ్రనేడ్లు, రాకెట్ లాంచర్స్ ఇవన్నీ రాకముందు మనము పిస్టల్స్ ఏమి అనుకుండేవి యాక్చువల్లీ. పిస్టల్ కొండే వాళ్ళు పిస్టల్ కొంటుంది అది అది ఎనీడే. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దాన్నే ఎక్కువ వాడతారు కూడా వీటన్నిటికన్నా. సో వెంకటేష్ గారు లైక్ ఫ్యామిలీ మ్యాన్. అందరూ ప్రతి ఇంట్లో ఆయన రిలేట్ చేసుకుంటారు, అందరూ ఆయన సినిమాలు చూస్తారు యాక్చువల్లీ. సో ప్రతి ఇంట్లో పిస్టల్. యా ఎగ్జాక్ట్లీ. ఓకే. సో ఐ ఫీల్ హీస్ పర్ఫెక్ట్ అంటే. ఓకే. లాస్ట్ కి బాణం, ఆరో. బాణం అంటే ఇప్పుడు నాకు తెలిసి మహేష్ బాబు గారు యాక్చువల్లీ. ఓకే. అంటే సూటిగా ఒక టార్గెట్, సూటిగా టార్గెట్ కొడతాడు, హిట్ అవుద్ది. కాదు సుజీత్, నీ ఫ్యాన్స్ ఎవరు ఉన్నట్టున్న డైరెక్షన్ టీమ్ లో చాలా ఈజీ క్వశ్చన్స్ అడుగుతున్నారు, నువ్వు కూడా బాగా ఇట్లా కవర్ డ్రైవ్ చేస్తూ ఉన్నావు. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, ఈ సీన్ కనుక నేను తీసుంటే వాడికంటే సూపర్ గా తీసేవాడిని అని ఏ సీన్ చూసి అట్లా అనుకున్నావు థియేటర్ లో? నేను మూవీ చూసినప్పుడు నాకు అనిపించిన సీన్స్ ఏంటంటే ఆ సీన్ వదిలేసి లైక్ పాతాల బరి ఉన్న సినిమా అనుకున్నాను. ఎక్స్ట్రానరీ సినిమా అది యాక్చువల్గా, కానీ ఆ టైంలో లైక్ సూపర్ సినిమా. నేను పాతాల బరికి తీగలుతానో లేదు తెలియదు, కానీ పాతాల బరిలో లైక్ కొన్ని సీన్స్ ఆ డైరెక్టర్ ఇప్పుడు ఉండింటే దాన్ని ఒక 100 times బెటర్గా తీసేవాడు. సో ఈ టైంలో నేను చూస్తున్నాను కాబట్టి పాతాల బరి, అబ్బా ఈ సినిమాలో మనము ఈ సీన్ మనం తీసింటే ఇలా ఉండేదేమో అనుకుంటాం, కానీ ఆ టైంలో మనం తీసింటే చెత్తగా ఉండేది యాక్చువల్గా. సో అలా అనిపించిన సినిమా, ఎందుకంటే దట్ హ్యాస్ బెస్ట్ పొటెన్షియల్ రీమేక్. ఎవరు యాక్చువల్గా చేయట్లేదు కానీ సినిమాని. రైట్. సో అనిపించింది, అందుకనే అది చెప్తాను నేను. వావ్, మనే కవర్ చేస్తాం. కొంచెం కోపం వచ్చింది, కొట్టేది. సక్సెస్ఫుల్లీ పెద్ద దెబ్బలు పడకుండా నీకు నాకు ఈ రౌండ్ కంప్లీట్ చేసుకున్నాం. చాలా నీట్ గా కవర్ చేసుకున్నాం. ఏ వెబ్సైట్ లో ఏ ఆర్టికల్ రాదు, వచ్చేసాయి. ఇంకా నెక్స్ట్ రౌండ్ రాలేదు.
వాట్ ఈస్ ద ఫ్యూచర్ సుజిత్? నేను టార్గెట్ పెట్టుకున్నప్పుడు చిన్నప్పుడు 30 ఇయర్స్ కి తెలుగు సినిమా తీయాలి, 40 కి నేను హిందీ సినిమా తీయాలి, 50 కి హాలీవుడ్ సినిమా తీయాలి అనేది. రైట్. నేను అలా ఏం పెట్టుకున్నా, ఎప్పుడైతే నేను డైరెక్టర్ అవుదాం అనుకున్నాను, రైట్, 30కి తెలుగు హిందీ అయిపోయి సో హాలీవుడ్ కూడా టచ్ చేసాను. యా, హాలీవుడ్ టచ్ చేశాను. సో నా ఎయిమ్ ఏంటంటే, నాకు యాక్చువల్ హాలీవుడ్ సినిమా తీయాలండి, నేను తీస్తాను కూడా. సో అది లైక్ మేబీ కొంచెం టైం పట్టచ్చు, వాట్ ఎవర్, కానీ నాకు ఇప్పుడు డైరెక్ట్ కనెక్షన్స్ ఉన్నాయి. ఇట్స్ ఆల్ అబౌట్ లైక్ మన ప్రాపర్ స్టోరీ అండ్ గెటింగ్ ఇట్ ఆన్ ద సెట్. యా, ఐ విల్ ష్యూర్లీ డూ ఏ మూవీ. అండ్ తెలుగుడు కూడా అప్పుడు ఎవడైనా సరే, అప్పుడు మనవాళ్ళు ఎవరైతే ఉంటారో, ఆ మనవాడు సినిమా తీసాడరా అంటే వాడికి ఒక చిన్న ప్రౌడ్ మూమెంట్. నాకు తెలిసి చాలా మంది అంటూ ఉంటారు, భయం లేని ఒక మనిషి ఎంతో కాంకర్ చేస్తాడు, అన్చార్టెడ్ వాటర్స్ అంటారు కదా, అంటే తెలియని ఒక టెరిటరీని కాంకర్ చేసేది భయం లేని వాడే అని. కానీ ఆ భయం లేనితనం అనేది ఎట్లా వస్తుంది, అంటే ఒక ధైర్యం అనేది ఎలా వస్తుంది అంటే, రోజు మనము భయాన్ని పోరాడుతూనే ఉండాలి. అండ్ ఐ థింక్ యూ హ్యావ్ దట్ ఫైట్ ఇన్ యూ. ఆ ఫైట్ నీ లోపల ఉందని నేను గట్టిగా నమ్ముతున్నాను. బిగ్గెస్ట్ బ్యాటిల్ లైఫ్ లో మనం ఎప్పుడు చేసేది ఏంటంటే, మనలో మనతో మనమే చేయాల్సింది. రైట్, దట్స్ ద బిగ్గెస్ట్ బ్యాటిల్ ఎవర్ డూ ఇన్ యర్ లైఫ్. రైట్, నువ్వు నీతో పోరాడి నువ్వు గిన గెలవగలిగితే ఈ ప్రపంచాన్ని గెలవగలుగుతా ఉంటావు అనమాట. సో నిన్ను నువ్వు పోరాడాలి ఫస్ట్. నా లైఫ్ లో ఒక ఇన్సిడెంట్ నన్ను ఎప్పుడు మార్చిందంటే, ఒక కెమెరామెన్ వచ్చేసి ఆయన దగ్గర అసిస్టెంట్ గా నన్ను పెట్టుకున్నాడు అనమాట. ఆయన సినిమా పనిచేస్తూ ఆయన అన్నాడు, ఈ తను ఫిలిం స్కూల్ అంటే ఫిలిం స్కూల్ అయితే ఏంటి బొక్క, ఏదైనా సరే ఈ ఇండస్ట్రీ తొక్కుతూనే పైకి వెళ్ళాలి అన్నాడు అనమాట. సరేలే అని వదిలేసాను. ఈమె నాకు ఈగో ఉందా యాటిట్యూడ్ ఉందో పక్కన పెట్టండి, సినిమాకి వచ్చే వరకు వర్క్ అంటే వర్కే. ఇదో ఫస్ట్ ఇన్సిడెంట్ చెప్పేస్తా. ఏంటంటే, వాడు ఆఫీస్ బాయ్ లేడప్పుడు 2 బీర్లు తీసుకురామని చెప్పా మీ వాడికి అన్నాడు అనమాట. నిన్ను నన్ను మీ వాడు బండి ఉంది కదా అంటే, ఉందంటే 2 బీర్లు తీసుకురా కెమెరామెన్. నేను యాక్చువల్లీ ఏం అనుకోలేదు, నేను సరే ఓకేలే అని. నాకు ఇండస్ట్రీలో ఎలా ఉంటుందా అదంతా నాకు వదిలేసి పక్కన పెడితే, తీసుకురామన్నాడు కదా ఓకే అని. సగం దూరం వెళ్ళకపోతే నా దగ్గర డబ్బులు లేవు కదా అని, యాక్చువల్లీ అది కూడా అడగలేదు, డబ్బులు కూడా ఇవ్వలేదు, మర్చిపోయాను. సరే అని చెప్పేసి వెంటనే బండి ఆపేసి ఫోన్ చేసాను, సార్ లైక్ డబ్బులు ఇవ్వలేదు వాళ్ళ అసిస్టెంట్కి ఫోన్ చేస్తే తీసుకొచ్చేసి డబ్బులు ఇస్తామని చెప్పేసాను. అమ్మనే ఇప్పుడు ఎలా అనేసాడు ఏంటని, ఆ కృష్ణానగర్లో ఎవరైతే మనం తెలుసు ఉంటారు వాళ్ళు వీళ్ళు పిలిచేదో ఆ బీర్ డబ్బులు తీసుకొని, బీర్ ఎంత ఉంటుందో నాకు తెలియదు యాక్చువల్గా, ఆయన ఎవరు డ్రాంక్ ఆల్కహాల్ మై లైఫ్. సో బీర్ ఎలా ఉంటుంది ఎలా తీసుకో, లిటర్ క్రౌడ్లో అంతా తోసుకొని వెళ్ళాం, 2 బీర్ బాటిల్ తీసుకున్నా. ఇప్పుడు ఈ బీర్ బాటిల్ ఎక్కడ పెట్టుకోవాలి తెలియలేదు, వెనకలు ఎవరు లేడు. సో ముందర పెట్టుకొని నా 2 కాళ్ళు దాని మధ్యలో పెట్టుకొని డ్రైవ్ చేశాను. ఆ తర్వాత రిలీజ్ అయిన బ్రేక్ వేస్తే కాలు తీయాలి కదా, బీర్ పడుతుంది. అవును. సో అలా వెళ్తున్నది ఎవరు రాకూడదు 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 అనుకున్నా, హడ్డిల్స్ ఏం లేకుండా. సో ఇట్స్ లిటరలీ ఫీల్ దిస్ ఇస్ మై లైఫ్ అనుకున్నా. వెళ్ళాను వెళ్ళాను వెళ్తున్నా వెళ్తున్నా వెళ్తున్నాను, ఒక చోట టప్పు నా దూరాడు మధ్యలో బావర్చి దగ్గర, గ్రీన్ బావర్చి దగ్గర బ్రేక్ వేస్తే ఒక బీర్ బాటిల్ పడిపోయింది కింద, పగిలిపోయింది. ఒకడు ఎవడో వెళ్తున్నాడు రోడ్లలో, రే ఎందుకు వస్తారు రా మా బీర్ తాగకుండా రోడ్లు పడేసుకుంటా అని తిట్టేసి వెళ్ళాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీర్ నాది కాదు, నేను తాగట్లేదు. సెకండరీ ఆడు రోడ్ తప్పుగా క్రాస్ అవుతున్నాడు, ఓకే, తప్పు వాడిదైనా మనదైనా తిట్టేది మనల్నే, ఫిక్స్ అది. సో ఎక్స్ట్రా కమిటీ ఏం తెలియదు. ఆ బీర్ బాటిల్ మళ్ళీ పట్టుకొని అట్లా లాస్ట్ ఫైనల్లీ వెళ్ళాను అనమాట. వెళ్ళి తీసుకొస్తే 2 తీసుకుంటే ఒకటి తీసుకొచ్చావు ఏంట్రా అన్నాడు. ఒకటి పడిపోయింది అంటే, ఒకటి పడిపోయింది కదా అందుకో 2 దానికి డబ్బులు లేవు నీకు అనేసి అన్నాడు అనమాట. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఒకటి నాకు ఆ రూట్లో వచ్చినప్పుడు లైఫ్లో ఆ బ్రేక్లు వస్తూ ఉంటాయి టపక్కని, ఒకటి పోద్ది ఒకటి మిగులుతుంది యాక్చువల్గా, ఓకే, 2 పోతే నువ్వు లేవు యాక్చువల్లీ. సో ఎప్పుడు నీకు ఒకటి ఉంటుంది ఆప్షన్ లైఫ్లో, ఆ ఒక్కదాన్ని నువ్వు ఎలా సేఫ్గా రీచ్ చేసావు అనేది నీ జర్నీ, దాన్ని ఎంత కష్టపడి చేసావు అనేది నీ ఐడియా. సో ఒకటి పోయిందంటే ఇంకోటి చాలా జాగ్రత్తగా తీసుకెళ్తాను. రైట్ రైట్. తీసుకెళ్ళి ఆ బీర్ బాటిల్ తనకి ఇచ్చేసి నేను తన దగ్గర చైన్ అని చెప్పేశాను. ఇదేంటి నువ్వు చైన్ ఉన్నాడు అట్లా వెళ్ళిపోవచ్చు కదా బీర్ బాటిల్ తీసుకురావడం ఏంటని నా అసిస్టెంట్ అన్నాడు అనమాట. సో నీకు నచ్చిన పని చేయాల్సి వచ్చినా కూడా ఆ పని ఫినిష్ చేసేసి, ఫినిష్ చేసి కంప్లైంట్ చేయి, ఫినిష్ చేయకుండా మధ్యలో కంప్లైంట్ చేస్తే తప్పదు. సో ఐ సీ లాట్ ఆఫ్ పీపుల్ ఈ జర్నీలో నాకు అనిపించింది అట్లీస్ట్ నేను నేర్చుకున్న పరంగా ఏంటంటే, మధ్యలో వదిలేస్తున్నారు థింగ్స్ ని, నువ్వు తప్పైనా ఫుల్ యా అండ్ నెవర్ కంప్లైన్ యాక్చువల్లీ. కంప్లైన్ అనేది అయితే ఉందో దట్స్ అ వర్స్ట్ థింగ్ ఎనీ హ్యూమన్ కెన్ సీ. అంటే ఫస్ట్ ఓపెన్ చేయగానే కంప్లైన్ యాక్చువల్గా, ఈ డ్రెస్ బాగాలేదు, ఈ కెమెరా బాగాలేదు, ఈ ఆఫీసర్, ఈ టీమ్ లేదు, తొక్క తోలు ఏం అవసరం లేదు యాక్చువల్గా. అండ్ లైఫ్లో వర్స్ట్ థింగ్స్ చూస్తాం. రైట్. అండ్ ఇప్పుడు నాకు ఒక 7 ఇయర్స్ బ్యాక్ నీకు కూడా నాకు కూడా లైఫ్లో మనకి ఏం లేదు, కానీ మనం కింగ్లో బతికేవాళ్ళం. అట్లీస్ట్ మన మనకేంటంటే, మనం ఒకరి దగ్గర కిందికెళ్ళి అడుక్కునే పరిస్థితి మనకు రాలేదు. ఓ పెద్ద బెగ్గింగ్ లాగా, వి నో వాట్ వి బిలీవ్డ్ వాట్ వీఆర్ డూయింగ్, ఓకే, డబ్బులు నువ్వు నమ్మావు నేను నమ్మాను. రైట్. డబ్బులు నీ దగ్గర లేవు నా దగ్గర లేవు, మన దగ్గర 4 ఫ్రెండ్స్ ఉన్నారు అంతే. నీ దగ్గర 4 ఫ్రెండ్స్, నా దగ్గర 4 ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు మాత్రమే మనల్ని సపోర్ట్ చేస్తూ పుష్ చేస్తుంటారు. ఇంకా మిగతా వాళ్ళు వీళ్ళు వస్తుంటారు పోతుంటారు, సక్సెస్ బట్టి వాళ్ళు ఉంటారు అనమాట. అది 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 ట్రూత్, అది నువ్వు యాక్సెప్ట్ చేయాలి. యూ షుడ్ బి ప్రాక్టికల్ అబౌట్ ఇట్ అంతే.
సుజిత్ ఒక చిన్న జెస్చర్ ఉంది ఈ ప్లాట్ఫామ్ లో మనం ఒక బ్యూటిఫుల్ థింగ్ చేస్తున్నాం ఏంటి అంటే ఈటీవీ ప్లస్ ఇంకా నీకు మాత్రమే చెప్తా ఓకే అలాంటి టాలెంటెడ్ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ కు పోడియం ఇస్తుంది నైస్ సో బిఫోర్ మీటింగ్ దట్ షార్ట్ ఫిల్మ్ మేకర్ వాళ్ళ టీమ్ చేసిన ఒక చిన్న ట్రైలర్ చూద్దాం షూర్ షూర్ చిన్ను నీకు తెలుసా నేను ఈ నెమలికని పెరుగుతుండగా చూసా వెరీ ఫన్నీ మామ్ యు యాక్చువల్లీ బిలీవ్ దట్ నేను అమ్మ కంటే ముందు ఆ అమ్మాయినే కదా అమ్మాయికి ఇంకొక పేరే అందం అందంగా ఉండడం నా హక్కు ఎంత అందంగా ఉంది ఇది అద్దం మామూలుగానే ఉంది ఇది కానీ అందులో చూసే అమ్మాయిలే అందంగా ఉంటాయి So let's call Krishna Chaitanya from Vizag. So Krishna Chaitanya, congratulations. Wonderfully done. Manchi trailer anpichindi naaku. Krishna Chaitanya, neeku oka chinna gesture. Oscar, can you get the clapboard please? Krishna Chaitanya, I'll clap for your success. Here you go. And action. So Sujit, yeah. Nu elle mundu neeku oka chinna gift undi. Adendo akkad chuddam. పదిహేడు ప్రాయములోనే కథలెన్నో రాసెనులే ఆర్కుట్లో సాయముతోనే షార్ట్ ఫిలిమే చేసెనులే తను చేసిన చిత్రము సంఖ్య హాఫ్ సెంచరీ దాటెనులే అమ్మిచ్చిన కెమెరాతోనే కలకు కథకు కలకు కథము కదిపెను కుప్పలు తెప్పలు కథలను అల్లెను తిప్పల నొప్పిలో ప్రయత్నమా పలు రన్ రజ రన్ తోని ఫలితము దొరికెను 23 కే దర్శకుడై ఊహించని ట్విస్ట్లతో హిట్టే కొట్టెను తుదకు తనకు తగిన సాహో బలచెను సాహో సే సాహో తను చిన్నవాడు కాదు బెడ సాహో గోవాకి ఎవ్వరు వెళ్ళిన ఎంజాయ్మెంట్ కోసమిలే మన వాడు ఎప్పుడు వెళ్ళిన రైటింగ్ చేసెనులే దేశం మొత్తం ఎదురే చూసిన యాక్షన్ మూవీ దర్శకుడితడు అందరి ఊహకు ఊపిరి పోసి భూతల స్వర్గం చూపించాడు ప్రయత్నములోనే ప్రాణము పెట్టి గెలిచిన ఓడిన చిత్రమే సర్వము సాహో సే సాహో తను చిన్నవాడు కాదు బెడ సాహో సాహో సే సాహో తన ఓపికకు మళ్ళీ చెప్పు సాహో తన మేకింగ్ టేకింగ్ సాహో అరే బ్రేకింగ్ న్యూస్ బెడ సాహో తన కథలో మలుపులు బలుపులు తెరిచెను మనసుల తలుపులు సాహో సాహో హలో మామ్ ఎట్లుండే సుజిత్ ఆ మూడ్లో ఉండిపోతే బాగుంటుంది లైఫ్ ఇప్పుడు నువ్వు అదే మూడ్లు ఉండాలనేసి మేము గట్టిగా కోరుకుంటున్నాం మనకు ఒక ఇన్స్టాక్స్ మూమెంట్ ఉంటుంది ఓకే ఇన్స్టాక్స్ కెమెరా తోటి నీకు ఈ సెట్ మీద నచ్చిన ఏదో ఒక ఫోటోస్ అయి ఉండొచ్చు లేకుంటే ఈ బాక్సింగ్ రింగ్ అయి ఉండొచ్చు ఓకే క్లిక్ అప్ పిక్చర్ లెట్స్ గెట్ దట్ గిఫ్ట్ ఆస్కర్ గారు This is for you. ఒకసారి దాని లోపల ఏం రాసిందో చదువుతా నమ్మే మొదలు పెట్టింది ఏమి మధ్యలో మొదలు పెట్టాడు యా అంటే ఇది సినిమా ఫీల్డ్ అనే కదా ఏదైనా సరే లైక్ ఫుల్ గా చేసేది డిజాస్టర్ అయినా పర్లేదు రైట్ సుజీత్ వన్ మ్యాన్ ఆర్మీ హరీష్ ఫస్ట్ ఇనిషియల్ టీమ్ స్టార్ట్స్ విత్ ఇన్ యూ రైట్ ఫస్ట్ నువ్వు ఒక టీమ్ గా నమ్మితే నిన్ను నమ్ముతేగిన దెన్ ఓన్లీ ద రెస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ బిలీవ్ యూ బిలీవ్ యూ యా సో యు హావ్ లెట్ దట్ యా ఫస్ట్ యు షుడ్ మేక్ people believe that you are a team oh. so
హీ నోస్ అబౌట్ ఇట్ అంటే నేను ఒక్కడనే లైక్ ఐ యూస్ టు డూ అండ్ ఆల్ కదా తన వర్క్ లో చాలా అగ్రెసివ్ ఇంకా అదే మనం కాపాడుతుంది ఇన్ని రోజులు అబ్సల్యూట్లీ అగ్రెసివ్ ఓన్లీ యూ గో ఫార్వర్డ్ ఇంత దూరం వచ్చాను అంటే కేవలం పీపుల్ బిలీవ్ మీ అండ్ ఆల్ బట్ నేను చేయాలి అగ్రెసివ్ ఆ మోడ్ అనేది లేకపోతే ఎవరు ఎక్కడికి వెళ్ళలేరు సో దట్స్ ఆర్ గిఫ్ట్ టువర్డ్స్ వండర్ఫుల్ యు సుజిత్ నీకు బైక్స్ అంటే ఇష్టం కదా యా అక్కడ ఒక చిన్న గిఫ్ట్ ఇస్తున్నాము నీ వాల్ హ్యాంగింగ్ కోసం బహుమతి చాలా బరువుగా ఉంది